సార్, నిన్న ఇండియా టుడే సర్వే వచ్చింది సార్, అందులో ఏముందంటే టీడీపీ వచ్చేస్తుందని చెప్తుంది. మరి అంతకుముందు చూసుకుంటే టైమ్స్ నౌ సర్వే వచ్చింది, దానికి రివర్స్లో వైసీపీ వస్తుందని చెప్తుంది. మరి ఏంటి సర్వేలకు అందరు గోళం, వీటిని నమ్మొచ్చు అంటారా, మీరేం చెప్తారు సార్ వీటి గురించి? యా, ఇది ఈ రెండు సర్వేలను పెట్టుకున్నప్పుడు విచిత్రంగానే ఉంది, ఎందుకంటే రెండు కూడా జాతీయ మీడియాకు సంబంధించింది. టైమ్స్ నౌ వెరీ పాపులర్ టీవీ ఛానల్, ఇండియా టుడే కూడా వెరీ పాపులర్. సో మొన్నటి వరకు తెలుగుదేశం వాళ్ళు ఇండియా టుడేకి డబ్బులు ఇచ్చి జగను ఆ ఎడ్యుకేషన్ సమ్మిట్ కూడా ఇండియా టుడే చేశారు. మరి సడన్గా ఇప్పుడేమో ఇండియా టుడే తెలుగుదేశం వస్తుందని చెప్తుంది, అటు టైమ్స్ నౌ సర్వే ఏమో వైసీపీ వస్తుందని చెప్తుంది. ఈ రెండు కూడా ఏంటంటే రాష్ట్రానికి సపరేట్గా సర్వే చేయలేదు, నేషనల్ వైడ్గా సర్వే చేశాయి లోక్సభ ఎన్నికలకు సంబంధించి. ఆ కాంటెక్స్ట్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఎన్ని వస్తాయని చెప్పింది. ముందుగా ఇండియా టుడే ఏం చెప్పిందని చూద్దాం. ఇండియా టుడే టీడీపీకి మొత్తం 25 లోక్సభ స్థానాల్లో టీడీపీకి 17 వస్తాయి, వైఎస్ఆర్సీపీకి 8 వస్తాయి, ఇటు బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఏమి రావు అనేది చెప్పింది. అంటే క్లియర్గా టీడీపీకి జనసేనకి మెజార్టీ వస్తాయని చెప్తుంది. అయితే దీన్ని బట్టి చూసుకున్నప్పుడు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా క్లియర్గా విన్ టీడీపీ కూటమి, జనసేన కూటమి విన్ అవుతుంది. ఇక పర్సంటేజ్ విషయానికి వస్తే టీడీపీకి 45% అని, వైఎస్ఆర్సీపీకి 41.1% అని చెప్పింది, కాంగ్రెస్కి 2.7%. ఎందుకంటే షర్మిల రావడం వల్ల కాంగ్రెస్ 1+ ఉన్నింది ఇంతకుముందు, అది 2.7%, 3 వరకు కూడా పోయే అవకాశం ఉంది షర్మిల ఫ్యాక్టర్ వల్ల. ఇక బీజేపీకి 2%. సో ఇది ఇక్కడ క్లియర్గా చెప్పింది. అంటే ఇదే సర్వే తెలంగాణలో ఏం చెప్పిందంటే, ఇండియా టుడే సర్వేనే, తెలంగాణలో కాంగ్రెస్కి 10 సీట్లు వస్తాయి, మొత్తం 17 ఉన్నాయి ఇక్కడ, అందులో 10 కాంగ్రెస్కి వస్తాయని, బీజేపీకి 3, బీఆర్ఎస్కి 3, ఎంఐఎంకి 1. ఇది తెలంగాణలో ప్రిడిక్ట్ చేసిన ఇదన్నమాట. అంటే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే చేసిన సర్వే. సో మనకు 2019లో చూస్తే వైసీపీకి 49.89% ఓట్ల షేర్ వచ్చింది, 22 ఎంపీ సీట్లు వచ్చింది. తెలుగుదేశానికి 40.19% షేర్ వచ్చింది, ఓట్ల షేరు, సీట్లు 3 వచ్చాయి. ఇప్పుడు అది మారుతున్నట్టుగా వీళ్ళు చెబుతున్నారు. ఇక ఇది ఇండియా టుడే సర్వే. అంటే క్లియర్గా ఇండియా టుడే సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుంది, అట్లాగే నేషనల్ లెవెల్లో కూడా 2 నుంచి జంప్, అంటే దాదాపు స్వీపింగ్ ఉంది. 2 సీట్ల ఇంతకుముందు 3 సీట్లు వచ్చాయి, 3 ఎంపీ సీట్లు, అక్కడ నుంచి ఏకంగా 17 రాబోతున్నాయి, అంటే 14 పెరుగుతుంది టీడీపీకి. 14 పెరగడం అంటే మామూలు విషయం కాదు, కంప్లీట్గా స్వీప్ ఉండాలి. సో అది వాళ్ళు ప్రెడిక్ట్ చేసింది. ఇక టైమ్స్ నవ్వు రివర్స్లో ఉంది. టైమ్స్ నవ్వు ఏం చెప్తుంది, వైసీపీకి 19, అది రివర్స్లో స్వీపింగ్ కనబడుతుంది, 19 వస్తాయి, టీడీపీ జనసేన కలిసి 6 మాత్రమే వస్తాయి. ఇక బీజేపీకి కాంగ్రెస్కి అది పట్టించుకోలేదు. అట్లాగే వైసీపీకి 47% ఓట్ల షేర్ ఉంటే టీడీపీ జనసేన కలిసి 44% ఓట్ల షేర్ ఉందని చెబుతున్నారు. అట్లాగే జగన్ పని విధానం సీఎంగా ఎలా ఉంది అని అడిగినప్పుడు 36% వండర్ఫుల్గా ఉంది, అద్భుతంగా ఉందని చెప్పారని, 26% పర్వాలేదని చెప్పారని, అంటే మొత్తం కలిపితే 64% సాటిస్ఫైడ్గా ఉన్నారు అతని పరిపాలన పట్ల. ఓన్లీ 34% మాత్రమే అసంతృప్తి ఉందని, 2% చెప్పలేమని చెప్పారనేది టైమ్స్ నవ్ సర్వే చెప్తుంది. ఇదే టైమ్స్ నవ్ సర్వే తెలంగాణలో కూడా చేసింది. తెలంగాణలో ఏం చెప్తుంది, కాంగ్రెస్ 9 వస్తుంది, అంటే ఇక్కడ తెలంగాణలో మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఏకాభిప్రాయం కనబడుతుంది. ఇటు ఇండియా టుడే సర్వే ఏమో 10 వస్తుంది అనింది కాంగ్రెస్ తెలంగాణలో, ఇటు టైమ్స్ నవ్ ఏమో 9 వస్తుంది అనింది. బీజేపీ విషయంలో 2 మధ్య తేడా ఉంది, ఇండియా టుడే ఏమో బీజేపీకి 3 వస్తాయని, టైమ్స్ నవ్వు ఏమో 5 వస్తాయని చెప్తుంది. ఇక బీఆర్ఎస్ విషయంలో కూడా ఇద్దరి మధ్య దగ్గర ఇదే కనబడుతుంది, ఇండియా టుడే ఏమో బీఆర్ఎస్కి 3 సీట్లు వస్తాయంటే టైమ్స్ నవ్వు ఏమో 2 వస్తాయని చెప్పింది. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు ఈ 2 సర్వేలు కూడా తెలంగాణ విషయంలో దగ్గరగానే ఉన్నాయి.
కానీ ఆంధ్ర విషయంలో కంప్లీట్ ఉల్టా ఉన్నాయి. ఇది మరి ఆంధ్ర విషయంలో ఏం జరుగుతుంది, వీళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారా అనేది తెలియట్లేదు. సో ఎందుకంటే ఇంత వేరియేషన్ ఎలా ఉంటుంది, కంప్లీట్గా రివర్స్లోనే ఉన్నాయి రెండు కూడా. దగ్గరగా కూడా ఏమాత్రం దగ్గరగా కూడా లేదు, అంటే 4 సీట్లు అటు ఇటు తేడా ఉన్నా అర్థం చేసుకోవచ్చు. ఇండియా టుడే ఏమో తెలుగుదేశానికి 17 వస్తుందని చెప్తుంది, టైమ్స్ నవ్వు ఏమో తెలుగుదేశానికి జనసేన కలిపి 6 వస్తుందని చెప్తుంది. 17 ఎక్కడ, 6 ఎక్కడ? అట్లాగే ఇండియా టుడే ఏమో వైసీపీకి 8 వస్తుందని చెప్తుంది, అక్కడ వైసీపీకి ఏమో 19 వస్తుందని, అంటే 11 ఎక్కువ చూపిస్తుంది. సో ఇది ఇంత వేరియేషన్ ఎలా సాధ్యం, రెండు కూడా జాతీయ సర్వేలే. సో టైమ్స్ గ్రూప్కి వైసీపీ డబ్బులు ఇచ్చారు గతంలో, ఈవెన్ వైజాగ్ బిజినెస్ సమ్మిట్లో కూడా టైమ్స్ గ్రూపు 100 కోట్ల పైన ఖర్చు పెట్టారని విమర్శలు వచ్చాయి. మరి ఇండియా టుడేకి కూడా డబ్బులు ఇచ్చారని వచ్చాయి. మొన్న తిరుపతిలో ఇండియా టుడే సమ్మిట్ జరిగినప్పుడు కూడా ఇండియా టుడేకి డబ్బులు ఖర్చు పెడుతున్నారని తెలుగుదేశం మీడియా విపరీతంగా గోలు పెట్టింది. మరి ఇప్పుడు ఇండియా టుడే ఎందుకు ఇలాంటి సర్వే చేసింది, టైమ్స్ నౌ ఎందుకు అలాంటి సర్వే చేసింది అనేది ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంది. సో అందుకని నాకు తెలిసి ఈ సర్వేల్ని ఈ రెండు పార్టీలు కూడా గట్టిగా నమ్ముతున్నట్టుగా మనకు కనబడట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం గట్టిగా నమ్మేటి ఉంటే బీజేపీతో పొత్తుకే వెళ్ళకూడదు. అవును, ఎందుకు వాళ్ళు హాయిగా గెలుస్తాం, స్వీపింగ్ ఉంది కదా క్లియర్గా, సో వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లాగే వైసీపీ టైమ్స్ నౌ సర్వేని చేస్తే వాళ్ళలో టెన్షన్ కనబడుతుంది, వీళ్ళ ఇద్దరి మీద, వీళ్ళ ఇద్దరిని విడదీయడం మీద, జనసేనకి తెలుగుదేశానికి గొడవలు పెట్టడం మీద, జనసేన నుంచి తెలుగుదేశానికి ఓట్ల ట్రాన్స్ఫర్ కానీయకుండా చూడడం మీద విపరీతంగా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అంత ఫోకస్ చేయడం అంటే వాళ్ళల్లో కూడా అభద్రత కనబడుతుంది. సో రెండు పార్టీలలో, రెండు లేదా రెండు కూటమిల్లో కూడా, అంటే ఇటు కూటమేం లేదనుకోండి వైసీపీ, ఇటు కూటమి ఉంది కాబట్టి రెండు శిబిరాల్లో కూడా ఒక టెన్షన్ అయితే ఉంది. అబ్సల్యూట్గా మనం గెలుస్తాము అన్న కాన్ఫిడెన్స్ అయితే రెండు శిబిరాల్లో కనిపించడం లేదు. కనిపించే విధంగా వాళ్ళు బిహేవ్ చేయట్లేదు. వాళ్ళ ఇద్దరు బిహేవియర్ చూసుకున్నప్పుడు రెండు శిబిరాల్లో కూడా టెన్షన్స్ కనిపెడతాయి. అబ్సల్యూట్గా మనం ఖచ్చితంగా స్వీప్ అవుతుంది మన వైపే అని ఎవరు కూడా నమ్మట్లేదు. టైట్గా ఉంది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి విషయం ఆచితూచి ప్రతి విషయంలో వ్యవహరించాలా అన్న ధోరణి రెండు శిబిరాల్లో కూడా మనకు కనబడుతుంది. అందుకని ఇటు తెలుగుదేశం క్యాంపు కూడా బీజేపీ వల్ల నిజానికి వీళ్ళు నష్టం తప్ప లాభం లేదనేది అందరూ చెప్తున్నా కూడా ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారంటే జగన్ని తక్కువ అంచనా వేయలేము. జగన్ని డీల్ చేయాలంటే బీజేపీ సపోర్టు, కేంద్ర సపోర్ట్ లేకపోతే జగన్ని డీల్ చేయలేము అనేది ఒకటి. పైకేమో రాష్ట్ర ప్రయోజనాలు అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు అంత కామెడీ ఇంకోటి లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలకి 10 ఏళ్ళుగా బీజేపీ ఏం చేసింది, ఇప్పుడు నువ్వు రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నావు అన్న ప్రశ్నకు ఆన్సర్ లేదు.